Shankar! What the hell? Chapon, sir. Now, Nanta Koti him since Nasare. Now, Nunzi, heavy Robert. Leave it in the Chapara! No, no, Champina Serena, no, Tlentaco, Martyr, other. Chapurana is still at Chapara! Rohit, take a drum, it's your target! Chapano! Chapara! Diksha Balraja Asha Nikela Parchio! Chapana Nanaka! Chapara! Chaparani! Hey! Chapano! Nick, even a Matipoida? We did a chest, Paiwan, ever some other Jetar. Ye don't have a bit chowboy or a cutter. Jacker chest, ain't it? Some other Jumkunter. Hey, no, Natara, Rajatana. Sorry. Nanena? Me Malikadu, Chiana Sarne. Ninena Bellu, Avis Parkunda Bellu. Inquisition. Yanta provoked Chesna, but made the Chaches Cocordo. This is my order. Sir. నేను మీకు నిజం చెప్పాలి చెప్పరా ఈ దేశంలో గుడిదైపోయిన చట్టం మీద ఈ శంకర్కి నమ్మకం లేదు చెప్పదలుచుకునేదో త్వరగా చెప్పి చావరా పెచ్చనక్కు న్యాయదేవత ఇప్పుడే కళ్ళు తెరిచింది సార్ కాసేపటి ముందు నన్ను అడిగారు కదా రోహిత్ దేనా ఈ వరుస హత్యల్లో చివరదేనే లేదు ఇంతవరకు మా లిస్టులో ఎంతో ముఖ్యమైనదిగా భావిస్తున్నా ఇంకొకటి చావుంది వాడు త్వరలో చస్తాడు అదే ఫైనల్ ఎవరు అది అడ్వకేట్ నారాయణ వర్మ ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది వాడెవడా మేము ఇంతవరకు చేసిన హత్యల కంటే వాడి చావు దారుణంగా ఉంటుంది నేను ఇప్పుడు నీతో ఒక ఛాలెంజ్ చేస్తున్నాను నువ్వు నిజంగా ఒక తండ్రికే పుట్టుంటే ఆ నారాయణ వర్మని చంపబోయేది ఎవరో కనిపెట్టి వెళ్ళి ఆపు ఏయ్ ఇటువంటి ముండివాళ్ళ చేత కొట్టి హింసించి నిజాలు రాబట్టడం అంత సులభం కాదు సరే వదిలే వీడిక్కడ నోరిపకపోతే సైంటిఫిక్ పద్ధతిలో నార్కో టెస్ట్ జరిపించి చూద్దాం నిజాలు అవే బయటపడతాయి ఇప్పుడు అదే కదా ఫ్యాషన్ సార్ ఇందులో ఉన్న సీరియస్నెస్ ని అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నారు మీరు కోర్ట్ అనుమతితో ఏదో ఒక సైంటిఫిక్ టెస్ట్ ని శంకర్ మీద ప్రయోగించాలంటే ఎంత లేదన్నా కనీసం 10 రోజులైనా పడుతుంది సార్ ఈ శంకర్ వ్యవహారం ఇంకా ఆలస్యం చేశామంటే నెక్స్ట్ అటెంప్ట్ వెంటనే జరుగుతుంది సార్ ముఖ్యంగా శంకర్ ప్రాణాలతో మన కస్టడీలో ఉన్నందువల్ల ఓచ్చా సరే ఇప్పుడు ఏం చేద్దాం సార్ మీకు తెలుసా వాడు చెప్పిన అడ్వకేట్ నారాయణ వర్మ నాకెందుకు తెలియదు బాగా తెలుసు పూర్వం లాయర్ రామచంద్రరావుకి 500 ఫీజు ఇస్తే చాలు ఇక్కడ ఎవరు ఎవరినైనా చంపొచ్చు అని అందరూ చెప్పుకునేవారు సాక్షాత్తు ఆయన అవతారమే ఈ నారాయణ వర్మ కాకపోతే అప్పట్లో 500 ఫీజు అయితే ఇప్పుడు అది 5 లక్షలుగా మారింది కాకపోతే ఈయన గారు డీల్ చేసే కేసులు హత్యలు కుంభకోణాలు కాదు మానభంగాలు ఆడవాళ్ళని మోసం చేయడాలు అంటే క్లుప్తంగా చెప్పాలంటే ఇంతవరకు చనిపోయిన వాళ్ళకంటే ఇతనికే శత్రువులు ఎక్కువ అన్నమాట అలా కూడా అనుకోవచ్చు విత్ ఫుల్ పెర్ఫార్మెన్స్ నేను అతన్ని కలవాలి అడ్వకేట్ నారాయణ వర్మని యువర్ ఆనర్ నా క్లయింట్ కి తను ఎంతగానో గౌరవించి మర్యాద ఇచ్చి తమ కాలేజీ లెక్చరర్ అసభ్య ప్రవర్తన వల్లే
ఇలాంటి ఘోరమైన పరిస్థితి ఏర్పడిందన్నది ఎవ్వరూ విస్మరించలేని విషయం. అందువల్ల ముద్దాయికి చట్టంలో పొందుపరిచి ఉన్న శిక్షల్లో కఠినమైన శిక్షను విధించవలసిందిగా గౌరవనీయులైన కోర్టు వారిని సవినయంగా కోరుకుంటున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఎనీథింగ్ టు ఆస్క్ మిస్టర్ నారాయణ వర్మ? Yes, Your Honor. నీరజ వర్మ. అవును. ఈ బోన్లో ఉన్న ప్రొఫెసర్ అలెగ్జాండర్ కాలేజీలో మీకు ఏ సబ్జెక్ట్ చెప్పేవారు? జువాలజీ. అంటే జంతు శాస్త్రం. అవును. మానవులతో పాటు సకల ప్రాణుల యొక్క లైంగిక చర్యల విధానం గురించి, అందువల్ల ఏర్పడే పరిణామాల గురించి శాస్త్రబద్ధంగా తెలియజేసే శాస్త్రీయ శాఖే జువాలజీ. ఏమిటి, కరెక్టేనా ప్రొఫెసర్? కరెక్టే సార్. అంటే మిగతా సైన్స్ సబ్జెక్ట్స్తో పోలిస్తే ఇందులో ఏదో కొంత అట్రాక్షన్ ఉందని అర్థం. నేను కాలేజీలో చదువుకునే రోజుల్లో సైన్స్ బ్యాచ్ అమ్మాయిలు సరదాగా మాట్లాడుకునే మాటలు విన్నాను. చూడటానికి అందంగా ఉండే మగ లెక్చరర్ జువాలజీ క్లాస్ తీసుకోవటానికి వస్తే ఆడపిల్లలెవరో క్లాసుకు డుమ్మా కొట్టరట. ఆడ లెక్చరర్ అయితే మగపిల్లలు. ఏం నీరజ, ఈ అలెగ్జాండర్ గారు క్లాస్ తీసుకున్నప్పుడు నీకు కూడా అలాగే అనిపించేదా? నాకు అలాగే అనిపించలేదు. అబద్ధం! నువ్వు చెప్పేది పచ్చి అబద్ధం అని నీ ముఖం చూస్తేనే తెలుస్తోంది. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. అనవసరమైన ప్రశ్నలతో నా క్లయింట్ ని అడ్వకేట్ గా. అనవసరమైన ప్రశ్నలు ఏమీ కాదు. ఐ విల్ ప్రూవ్ ఇట్. హౌ కెన్ యూ ప్రూవ్ ఇట్? దట్స్ మై డ్యూటీ. యూ డోంట్ వరీ అబౌట్ దట్. గౌరవనీయులైన కోర్టు వారి అనుమతితో నిన్నటి రోజున ఈ నీరజ సెక్స్ హార్మోన్ అనాలిసిస్ ని ధృవీకరించిన ల్యాబ్ రిపోర్ట్ ఇది. 18 ఏళ్ళు వయసున్న ఒక అమ్మాయిలో కనిపించవలసిన స్త్రీ శరీరంలో సెక్సువల్ హార్మోన్ అయిన ఈస్ట్రజన్ నార్మల్ కౌంట్ 25 కి 221 మధ్య ఉండాలి. అంటే ఈ రిపోర్ట్ ప్రకారం నీరజ్ది 262 ఉంది. అంటే నార్మల్ కౌంట్ కంటే చాలా ఎక్కువ. సో వీ కెన్ సే దట్ షీఈస్ ఏ కన్ఫర్మ్ నిఫోమానియా. దీనికి కొన్ని రియల్ ఎగ్జాంపుల్స్ ని నేను చూపించగలను యువర్ ఆనర్. ఈ బోన్లో ఉన్న సింహాచారం నీకు తెలుసా? తెలుసు. ఎలా తెలుసు? ఈయన కారులోనే నేను స్కూల్ కు వెళ్లేదాన్ని. ఒంటరిగానా? లేదు, ఇంకా కొందరు ఉండేవారు. అంటే ఈ నీరజ నీకు చిన్నప్పటి నుంచి తెలుసన్నమాట? తెలుసు సార్. 2వ తరగతి 3వ తరగతి చదువుతుంది అనుకుంటా ఈ పిల్ల అప్పుడు నా కార్లో వచ్చేది. అప్పట్లో కొంచెం అయోమయంగా ఉండేది. కానీ ఈ అమ్మాయి 8వ 9వ తరగతి వచ్చేటప్పటికి. చెప్పు సింహాచలం, 8లోకి 9లోకి వచ్చినప్పుడు? మిగతా పిల్లలతో ఈ అమ్మాయి ప్రవర్తన అంత బాగుండేది కాదు. ప్రత్యేకంగా చెప్పాలంటే అబ్బాయిలతో, వాళ్ళని రెచ్చగొట్టే విధంగా ఉండేది. ఆ విషయం సీరియస్ అవగానే ఆ అమ్మాయిని నా కారులో ఎక్కించుకోవడం మానేశాను. అందువల్ల నన్ను చూడగానే తన ముఖం చాటేసుకుని వెళ్ళేది. వివేక్. అవును. ఈ నీరజ నీకెలా పరిచయం? ఇంటర్ నుంచి కలిసి ఉండేవాళ్ళం. కలిసి ఉండేవాళ్ళం అంటే ఒకే క్లాసా? అవును. సహ విద్యార్థుల మధ్య ఉండే వట్టి స్నేహమేనా మీ ఇద్దరి మధ్య ఉన్నది? లేదు, మేమిద్దరం ప్రేమించుకునేవాళ్ళం. ఏమిటి నీరజ, ఈ అబ్బాయి చెప్పేది నిజమేనా? నిజమే కదా, చెప్పు. నువ్వు ఇతన్ని ప్రేమిస్తున్నట్టు రాసిన కొన్ని లవ్ లెటర్స్, గ్రీటింగ్ కార్డ్స్ ఉన్నాయని చెప్తున్నాడు. ఒకప్పుడు ఇతన్ని నేను ప్రేమించిన మాట నిజమే. ఓకే, అది చాలు. వివేక్ కూడా అదే చెప్తున్నాడు. మరైతే ఎలా వివేక్ మీ ఈ రిలేషన్షిప్ చెడిపోయింది? నేను ఈ అమ్మాయిని ప్రేమించింది సిన్సియర్గానే. మ్యారేజ్ కూడా చేసుకుందామనుకున్నాను, బట్ తన మనసులో మాత్రం ఆ ఉద్దేశం లేనేలేదు. జీవితాంతం ఒకే భర్తతో స్టికాన్ అయ్యే ఉద్దేశం తనకేమాత్రం లేదని నాతో ఓపెన్గా చెప్పింది. అది మాత్రమే కాదు, నా ఫ్రెండ్స్ కొందరితో కలిసి తను ఉండకూడని స్థితిలో ఉంటాడని నేను కళ్ళారా చూశాను. He's lying.
చూసారా ఒకే ఒక్క రోజు వాదం తోటి మీ అబ్బాయికి ఎంతమంది ఫ్యాన్స్ అయ్యారు? అంతా మీ గొప్పతనమే సార్. మేము బయటపడతామా సార్? నువ్వేం కంగారు పడకయ్యా, అంతా నేను చూసుకుంటాను. అది చాలు, అది చాలు. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. హలో, ఐఎమ్ శ్రీరామకృష్ణ, ఏఎస్పి. నేను మీతో కొంచెం మాట్లాడాలి పర్సనల్గా.